రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి భూ యాజమాన్య హక్కుల చట్టం ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ ప్రక్షాళన అంటే అంతవరకు అమలులో ఉన్నటువంటి ఒక చట్టాన్ని మెరుగుపరిచే విధానం తగు మార్పులు చేయడం చూస్తుందని చెప్పని ఏదైతే ధరణి చట్టాన్ని అమలు చేయడం జరిగిందో వీళ్ళ ధరణి చట్టం అమలుకి వచ్చిన తదుపరి అంటే వాస్తవంగా ఏ మార్పు అయినా కానీ ఉందో అది అంతవరకు అమల్లో ఉన్నటువంటి ఒక చట్టానికి మెరుగు అయిన విధంగా దాన్ని మార్పులు చేయడం జరగాలి. దానివల్ల ఏ ధరణి అనేటువంటి ఒక చట్టాన్ని అమలు చేయడం జరిగిందో అది రెవెన్యూ యాక్ట్లో ఏదైతుందో లేని సమస్యలు తీసుకొచ్చిందని చెప్పాలి తప్పదని చెప్పి అంతవరకు ఏదైతుందో ల్యాండ్ రెవెన్యూ యాక్ట్లో మన ఎంఆర్ఓ తీసుకునేటువంటి నిర్ణయం తీర్పు దానిపై భిన్నాభిప్రాయం వ్యక్తమైనట్టయితే దానిపై ఆర్డీఓకి అప్పీల్ ఉంటుంది. ఇలా ఆర్డీఓ నిర్ణయంపై కూడా జిల్లా కలెక్టర్ గారికి అప్పీల్ ఉంటుంది. రెవెన్యూ కలెక్టర్ కలెక్టర్ నిర్ణయం తదుపరి ఏదైతే ఉందో దాన్ని పరిశీలించేటువంటి యొక్క అధికారం కేవలం న్యాయ వ్యవస్థకు ఉండే విధంగా అమలు ఉంటాయి. ధరణి చట్టం అమలుకి వచ్చిన తర్వాత ఏమైపోయింది, అంతవరకు ఎంఆర్ఓ స్థాయిలో ఉండేటువంటి అధికారాలే కానీ ఆర్డీఓ స్థాయిలో ఉన్నటువంటి ఒక అప్పీల్ అధికారాలే కానీ జిల్లా కలెక్టర్కు ఉన్నటువంటి ఒక అధికారాలే కానీ పూర్తిగా తొలగించిపోయడం జరిగింది. అంటే రెవెన్యూ వ్యవస్థలో ఏదైతే ఉందో, ఒక రెవెన్యూ వ్యవస్థనే కాదు ఏ స్థాయిలోనైనా కానివ్వండి, వాళ్ళ కింది స్థాయి అధికారి పొరపాటు చేసి ఉండి ఉన్నట్టయితే దాన్ని పరిశీలించడానికి ఏదైతుందో పై అధికారి ఉండడం సహజం, అది ఉండవలసినటువంటి ఒక ఆవశ్యకత కూడా ఉంటుంది. ఇక్కడ ఏమైపోయింది, ఈ ధరణి చట్టం లోపల ఏదైతే ఉందో ఒకసారి ధరణి చట్టం అమల్లోకి వచ్చిన తదుపరి అంత పూర్వం ఏదైతే ఈ పట్టేదారు పాస్పోర్ట్స్ జారీ చేయడం జరిగిందో అందులో పొరపాటు దొరికినట్టయితే ఆ జరి ఆ పొరపాట్లను సరిచేసే అధికారం ఏదైతే ఉందో రెవెన్యూ వ్యవస్థ నుంచి పూర్తిగా తొలగించిపోయడం జరిగింది. రెవెన్యూ వ్యవస్థ పూర్తి తొలగించిపోయడం జరిగింది, దాన్ని సరిచేసే అధికారం అనేది లేకుండా అయిపోయింది. ఇవాళ ఉదాహరణకి ఏది ఉందో, ఇవాళ ఏ అధికారం లేనటువంటి ఒక వ్యక్తికి యాజమాన్య హక్కులు బదిలీ చేస్తారనుకో, దాని తగు విధంగా మార్పులు చేర్పులు సరిచేసే అధికారం మీకు ఎవరికి లేదు. ఎఫెక్టెడ్ పార్టీ ఏదైతే ఉందో కోర్టుకే పోవాలి. ఎఫెక్టెడ్ పార్టీ ఇవాళ పార్ట్ ఆఫ్ సర్వే నెంబర్ ఏదైతే ఉందో పబ్లిక్ పర్పస్ కు అక్వైర్ అవుతుంది. పార్ట్ ఆఫ్ సర్వే నెంబర్ టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ సర్వే నెంబర్ ఏదైతే ఉందో నిషేధిత జాబితా
పార్ట్ ఆఫ్ సర్వే నెంబర్ పబ్లిక్ పర్పస్ కోసం అక్వైర్ అవుతే ఆ పోర్షన్ మట్టుకు మీరు ఏదైతే ఉందో మీరు నిషేధిత జాబితాలో ఉంచి రెస్ట్ ఆఫ్ ది ల్యాండ్ ని అది పట్టేదారికి ఏదైతే ఉందో ఏ విధమైనటువంటి ఒక నిషేధం లేకుండా మార్పులు చేర్పులు చేసుకునేటువంటి అవకాశం కలిగింది ఎంటైర్ సర్వే నెంబర్ నిషేధిత జాబితాలో పెట్టి సరే అసైన్ ల్యాండ్ ను వంశ పారంపర్యం అనే విధంగా అనువంశికం లేక అనువంశికం అనేది ఉందో ప్రభుత్వ భూమికి నమోదు చేయటం ఇక్కడ ఆల్మోస్ట్ 60 లక్షల రైతులు ఉంటే ఉదాహరణ చెప్తారు యాజమాన్యం ఉంటే అబౌట్ 20% మిస్టేక్స్ ఉన్నాయి సర్వీస్ సర్చ్ చేస్తూ చేస్తూ వచ్చిండ్రు ఇప్పుడు చివరికి ఏమైపోయిందంటే ఈ సమస్యలు ఎక్కువైపోయింది ఈ సమస్యలు ఎక్కువైపోయింది ఒక స్థాయిలో ఏదైతే ఉందో ప్రభుత్వం మేము రెవెన్యూ సర్వీసులు నిర్వహింపచేసి ఆ రెవెన్యూ సర్వీసుల్లో ఈ ధరణి సమస్యలన్నింటినీ మేము దరఖాస్తు స్వీకరించే కానీ దాన్ని మేము విజ్ఞప్తులు స్వీకరించి వాటిని పరిష్కరింపచేస్తామని చెప్పిన ఒక విధానపర నిర్ణయాన్ని ప్రకటించింది దానికి అనుగుణంగా మనం 29th of September ఐ థింక్ జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులు కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఇవన్నీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూర్చుని పెట్టి ఏదైతుందో దాని మీద అవగాహన సమావేశం నిర్వహించేసి జగిత్యాల దేవిశ్రీ గార్డెన్ ఒకటి అటువంటి సమావేశం జరిగింది మేడ్పల్లి జరిగింది కొట్మేళ జరిగింది వివిధ ప్రాంతాల్లో జరిగిందని చెప్పండి రాయకల్ మండలంలోనైతే తహసీల్దార్ బోర్నపల్లి విలేజ్ లో పైలట్ ప్రాజెక్ట్ ఎంచుకొని బోర్నపల్లి విలేజ్ ఒక 3 రోజులు సందర్శించారు రాయకల్ మండలంలో పైలట్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఏ సమస్య కానీ మీకు గ్రివెన్స్ రెడ్రెస్ల కొరకు ఏదైతే ఉందో ఆన్లైన్ మాత్రమే మీకు అప్లికేషన్ నమోదు నో ఆఫ్లైన్ సిస్టమ్ ఇది ఒక చిత్రమైంది ఓ సరే ఆన్లైన్ ఈజ్ ఆల్వేస్ ఒక విధానాన్ని ప్రవేశపెట్టింది బట్ అట్ ది సేమ్ టైం ఆఫ్లైన్ మస్ట్ బి ఆల్సో అలౌడ్ గ్రామీణ ప్రాంతంలో కొత్త ఏదైతే ఉన్నదో ఈ అవగాహన లేక ఆన్లైన్ సిస్టమ్కు పట్ల అవగాహన లేక ఆఫ్లైన్ అనేది ఈజీయెస్ట్ మెథడ్ అని చెప్పి అనుకుంటాం మేమేం చేస్తాము మేము ఆఫ్లైన్లో ఏదైతే ఉందో రిప్రజెంటేషన్ రాస్తాం మనకు వచ్చినటువంటి యొక్క సమస్యలన్నింటినీ కూడా మేము ఆఫ్లైన్లో నివేదిస్తాం మేము ఆఫ్లైన్లో నివేదించిన సమస్యలకు ఏదైతే ఉందో రిసీవ్డ్ అని ఒకటి వస్తుంది తప్ప మా విజ్ఞప్తికి ఏదైతే ఉందో అసలు ఏం జరిగింది ఏంటి లేదే అసలు దానికి సమస్య పరిష్కారం ఏం జరిగింది కన్క్లూజివ్ అయితే ఉండాలి కదా దానికి లేదా మరి మన ఆఫ్లైన్ కాబట్టి ఒక రైతు ల్యాండ్ నమోదు ఏదైతే ఉందో పొరపాటు జరిగింది నమోదు పొరపాటు జరిగితే యాజ్ అన్ రెస్పాన్సిబుల్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ నేను ఏదైతే ఉందో కలెక్టర్ గారికి ఒక విజ్ఞప్తి రాస్తానే ఇది పొరపాటు జరిగింది దీన్ని సరి చేయండి అంటే అది సరి అది పొరపాటు జరిగిందా దాని మీద పరిశీలించి మీ విజ్ఞప్తి పరిశీలించడం జరిగింది మీరు పేర్కొన్నట్టు ఏదైతే ఉన్నదో అంత ఏ విధమైన పొరపాటు జరగలేదు అని నాకు తెలిపాలి కాదు జరిగి మాకేం అర్థమే కావటం లేదు అది మేము ఎన్ని రాసిన ఏదైతే ఉందో మరి ఒక నాకేనా లేకుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇదే పరిస్థితి నాకు తెలుసు అవటం లేదు
నాకేన అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇదే పరిస్థితి నాకు తెలుసు టోటల్ అని చెప్పండి ఇక్కడ మొత్తం రాష్ట్రంలో ఏదైతే ఉందో ఈ ధరణి గ్రెవెన్సెస్ రిడ్రెస్లకు ఏదైతే ఉన్నదో ఎప్పుడో చట్టాన్ని రూపొందించినరో అంతవరకు పెండింగ్ ఉన్నటువంటి అపీల్స్ ను డిస్పోజ్ చేయడానికి సమయం కేటాయించింది It came into implementation by, I think, October 2020, that's the normal form. October 2020, we have to do it. That's it. If one month is the time, if one month is the time, then we appeal to the Parish Karishtar. We have to appeal. But we have to appeal to the same thing. We don't have to go to the same thing. We have to go to the 2020, మూడు సంవత్సరాలు గడుస్తుంది రెండు సంవత్సరాలు గడిచిపోయింది 21-22 రెండు సంవత్సరాలు గడిచింది నాకున్నటువంటి ఒక అవగాహనతో చెప్తున్నా నేను ఏ విజ్ఞప్తి కూడా ఆన్లైన్ లో నమోదు చేసుకున్నటువంటి ఒక విజ్ఞప్తి ఏది కూడా పరిష్కరించే దాఖలాలు లేవా ఉంటే 10% ఉండొచ్చు అని చెప్పండి 90% ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్స్ ఒకటే జవాబే మీ విజ్ఞప్తి తిరస్కరించనైనది మీ విజ్ఞప్తి తిరస్కరించనైనది కారణం ఏంటో తెలుపాలని తెలుపొద్దా తిరస్కరించడానికి అయితే కారణం తెలుపాలి కదనే ఏ కారణం తెలుపకుండా नोटिस नी वादन समर्थे डॉक्यूमेंटल एविडेंस दखल पी वादन समर्थे डॉक्यूमेंट दखल पी सोड परगण తిరస్కరించనైనది అదొకటి ప్రొఫార్మ ఉన్నట్టుంది అలా దగ్గర అది ఒక ప్రొఫార్మ ఉన్నట్టుంది మీ విజ్ఞప్తి తిరస్కరించనైనది కథ తిరస్కరించడానికి తగు కారణాలు చూపెట్టాలి కదా లేదు మరి ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఉందో ఫర్ ది లాస్ట్ 2 వీక్స్ మనం గమనిస్తున్నామే మొత్తం సీసీఎల్ఆర్ ఏదో పిలిచి కలెక్టర్లను ఆర్డీఓలను ఎంఆర్ఓలను పిలిచి ఏదైతే ఉందో ఈ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ఒక సర్వే నెంబర్లను నిషేధిత జాబితా నుండి తొలగించే విధంగా ల్యాండ్ టైటిల్ వెరిఫై చేసి వాళ్ళకి ఏదో సూచనలు ఇచ్చిండ్రు వీళ్ళు ఏమో చేస్తున్నా అని చెప్పారు పత్రికలు చదువుతారు అసలు మరి ఏది పరిశీలిస్తుండ్రు ఏది తొలగిస్తున్నారు ఇదివరకు ఎట్లయితే మీరు పట్టేదారు పాస్బుక్ జారీ చేయడం జరిగిందో మళ్ళీ అదే కథ జరుగుతుందంటూ నేను మళ్ళీ అదే కథ జరుగుతుందని చెప్పంటూ నేను ఇప్పుడు గతంలో ఏ నిషేధిత జాబితాలో ఏదైతే పేర్కొనడం జరిగిందో దాన్ని పరిశీలించడానికి కొరకు ఏదైతే మీరు రెవెన్యూ సర్వీసులే పని చేస్తాను చెప్పండి दरखास्त దానికి ఏదైతుందో సమస్య పరిష్కారానికి ఏదైతుందో మీరు ఆధారాలు సేకరించండి తగు ఆధారాలు ఉంటే దాని తదనుగుణంగా నిర్ణయం తీసుకోండి లేకుంటే అదర్వైజ్ యువర్ ఎట్ లిబర్టీ నువ్వు ఏం లేకుంటే ఏదైతుందో సీసీఎల్ఆర్ పిలిచిండు కూర్చుండ పెట్టిండు మళ్ళీ క్యాంపాసర్లు కూర్చుండ పెట్టి రాస్తున్నారు క్యాంపస్ లో కూర్చొని రాస్తున్నా ఏం రాస్తున్నా ఏందో వాళ్ళకి ఎరక ఎవరిని ఎక్కిత్తున్నో ఎవరిని దిత్తున్నో వాళ్ళకి ఎరక
అది తెరచాటు ప్రక్రియ ఏంటి అంటే తెరచాటు ప్రక్రియ ఏంటి అంటే నీకు వీరు పారదర్శకత పారదర్శకత అని చెప్పంటూ ఇలా పారదర్శకత లేకుంటా ఈ తెరచాటు ప్రక్రియ ఏంటి గతంలో మీరు ఏ తెరచాటు ప్రక్రియతో ఏదైతుందో మొత్తం రెవెన్యూ వ్యవస్థని చిన్న భిన్నం చేసింది రెవెన్యూ వ్యవస్థని చిన్న భిన్నం చేసింది అసలు అపీల్ ప్రొవిజన్ లేని రాష్ట్రం ఏది లేదే మొత్తం దేశంలో రెవెన్యూ యాక్ట్ లోపల అపీల్ ప్రొవిజన్ లేని రాష్ట్రం ఏది లేదని చెప్పంటున్నాను ఎక్కడే గాని ఏది ఇస్తుందో ఒక కింది స్థాయి అధికారితో పొరపాటు జరిగితే పై స్థాయి అధికారి సరి చేయడానికి ఏది ఇస్తుందో స్కోప్ ఉంటుంది ఆ స్కోప్ లేకుంటే ఏదైతుందో చక్క కొట్టుకోరా అని చెప్పారంటే ఆ కోట్ల ఎన్ని సంవత్సరాలు పట్టే తెలియదు ఎంత ఖర్చు అయ్యి తెలియదు తెలంగాణ రాష్ట్రం అంటే ఇందుకొరకేనా సమస్య పరిష్కారం కొరక ఇక్కడ పారదర్శకత లోపం అనేది ఏదైతే ఎక్కడ దొరుకుతుంది ఏ విధంగా దొరుకుతుంది ఎవరు మనకు ఊహించమని చెప్పంటున్నా కాబట్టి దాని రిడ్రెసల్ అప్పీల్ అనేది ఉంటుంది రిడ్రెసల్ అప్పీల్ అనేది ఉంటుంది నువ్వు అప్పీలే తొలగింపై చేస్తే నీ అధికారం నీకు విశ్వాసం లేకుంటే నీ ఆర్డీఓ మీద నీకు విశ్వాసం లేదు నీ కలెక్టర్ మీద నీకు విశ్వాసం లేదు ఇప్పుడు ధరణిలో ఏదైతే ఉందో కలెక్టర్ ఇది సుప్రీం కలెక్టర్ ఇది సుప్రీం కలెక్టర్కు ఫీడింగ్ ఎవరు ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ ఇది సుప్రీం కలెక్టర్ తంబేయాలి కలెక్టర్ ఫీడింగ్ ఎవరు అంటూ నేను మళ్ళీ ఆయనకు అదే ఎంఆర్ఓ ఆర్డీఓ నివేదికల మీద ఆధారపడుతున్నాడు కదా ఆ కింది స్థాయి అధికారులతో పొరపాటు జరిగితే దాన్ని పరిశీలించడానికి కొరకు ఏదైతుందో అప్పీల్ ప్రొవిజన్ అనేది ఉంటుంది ఆ అప్పీల్ ప్రొవిజన్ తొలగించేది వీళ్ళ సమస్య అన్నిటికీ మూల కారణం ఏంటి అని చెప్పి అంటుందో కేవలం ల్యాండ్ ఎక్స్టెంట్ ఏ పట్టా నమోదనే కాకుండా ఆన్ ఫీల్డ్ వెరిఫై చేసి సపోజ్ ఒక సర్వే నెంబర్లో నలుగురు భాగస్వాములు ఉంటారు నలుగురు భాగస్వాములు ఒక 8 ఎకరాల్లో ఒకరికి 2 ఎకరాలు ఒకరికి 1 ఎకరం ఒకరికి 3 ఎకరాలు ఈ విధంగా ఉంటాయి అందులో సర్వే నెంబర్ 8 ఎకరాలు వీళ్ళందరి పేర్లు ఉంటాయి ఇవనికి ఇంత నోము ఉంటుంది ఎవడెక్కడ ఉన్నది అనేది నమోదు కాదు ఎవడెక్కడ ఉన్నాడు బిచ్ సైడ్ అనేది అందులో నమోదు కాదు అది నిర్ధారణ చేయడానికి కొరికి ఏదైతే సర్వే చేపిస్తామని చెప్పారు అది నిర్ధారణ చేయడానికి రేఖాంశ పద్ధతి ద్వారా అక్షాంశ రేఖాంశ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఎవరి అధీనంలో ఏ మేరకు భూమి సాగవుతున్నది ఎవరికి ఏ మేరకు యాజమాన్య హక్కులు కలిగి ఉన్నాడు అసలు దేశంలో ఎక్కడ లేని దగ్గర తెలంగాణ రాష్ట్రాన్ని ఏది ఎత్తుందో నేను ఆదర్శం నిలుపుతానడా నేను మొత్తం దేశమంతా సర్వేలు ఎత్తున్నాయి చిత్రం ఏంటంటే దేశమంతా అన్ని రాష్ట్రాల సర్వేలు ఎత్తున్నాయి ఒక తెలంగాణ రాష్ట్రం మన పొరుగు రాష్ట్రం ఆంధ్రాలో కూడా సర్వేలు ఎత్తున్నాయి మన పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కూడా సర్వేలు ఎత్తున్నాయి మన దగ్గర మాత్రం లేదే ఇంతవరకు ఆ సర్వే మన దగ్గర మాత్రం సర్వే లేదు ఇంతవరకు ధరణి వచ్చి ఈ కొత్త పట్టాల పాస్బుక్ చేంజ్ వచ్చింది మా అశోక్ న్యాయవాది చట్టం గురించి ఆయనకు ఎందుకంటే ఇప్పుడు రన్నింగ్ అడ్వకేట్ ఎప్పుడు ఎవరైతే సాగులో ఉన్నట్టయితే 12 ఇయర్స్ కంటిన్యూస్ పొజిషన్ అడ్వర్స్ టు ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ల్యాండ్ హోల్డర్ 12 years continuous possession adverse to the interest of the landholder. This is called adverse possession.
పన్నెండు సంవత్సరాలు కంటిన్యూస్ అడ్వర్స్ పొసెషన్ అగైన్స్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ల్యాండ్ హోల్డర్ యాజమానికి హక్కులకు భిన్నంగా ఎవరైతే సాగులు ఉంటుందో వాళ్ళకి టైటిల్ వచ్చే విధంగా అసలు పొసిషన్ కాలం తీసేసింది అంటే మరి ఆ సిపిసిల అడ్రస్ క్వశ్చన్ అది ఏందో ఎట్లా అయితే నాకు తెలియదే ఆ పొసిషన్ కాలం బై నేను కుటుంబ పెద్దలు ఉన్నాను ఉదాహరణకు నేను కుటుంబ పెద్దలు కాబట్టి అయితే నా పేరున భూమి నమోదైంది నా తమ్ముడు కూడా దానిలో హక్కుదారులు నా సోదరుడు కానీ నా పేరు నమోదు ఉన్నది కాబట్టి పట్ట నా మీద కొనసాగుతుంది నా తమ్ముడు కూడా వాళ్ళ వాటర్కి వచ్చింది వాళ్ళు సాగు చేసుకోండి వాళ్ళ వాటర్కి వచ్చి ఇది వాళ్ళ వాటర్కి వచ్చి వాళ్ళు సాగు చేసుకుంటారు అనడానికి వాళ్ళకి ఏ ఆధారం లేదు ఇక నా పేరు ఉన్నది కాబట్టి నేనే నేను ఈయన ఎవడన్నా మొండి ఉన్నది వాళ్ళకి ఎగబెట్టచ్చు ఇప్పుడు చిత్రమైన రాజ్యం నడుతుంది అంటే ఇది ఇది చిత్రమైన రాజ్యం నడుతుంది అని చెప్పి అంటున్నాడు ఇది ఇప్పుడు పారదర్శకత పారదర్శకత మొత్తం రాష్ట్రంలో ఎవరి భూమి కానీ ఎంత ఉన్నదో మన ఒక్క మీటర్ నొక్కతే చూస్తా అని చెప్పినాడా ఒక మీటర్ ఒక కట్కను తమ్ముడు ఏది ఉందో నెంబర్ చార్ చౌఫస్లా ఉండే ఒకనాడు వన్ బి వచ్చింది వన్ బి కొడితే ఏదైతే ఉందో ఆ స్వప్నకు మాలమే సార్ వన్ బి జీవన్ రెడ్డి ఖాతా నెంబర్ కొట్టి జీవన్ రెడ్డి ఖాతా నెంబర్ వన్ బి కొడితే ఆ పర్టికులర్ విలేజ్ లోపల నా పేరు ఎన్ని భూములు ఉన్నాయో అది అందులో వచ్చేస్తుంది ఇప్పుడు ఆ స్కోప్ లేదు ఇక జీవన్ రెడ్డికి ఒక జాబితా పురాణకు భూములు ఉన్నాయి ఉదాహరణ కట్టిన పిల్ల భూములు ఉన్నాయి ఒక పర్టికులర్ సర్వే నెంబర్ కొడితేనే ఆ సర్వే నెంబర్ నాకు ఎంత ఉందో తెలిసి వస్తుంది బట్ అదర్వైజ్ ఏదైతే నా ఖాతా నెంబర్ కొడితే వన్ బి కొడితే నాకు తెలియదు కదా తెలియదు ఇప్పుడు కేసీఆర్కి ఎంత భూమి ఎవరికి తెలియదు ఆయన భూమి తెలియకుండా ఉండడానికి కొరకు ఏది ఉందో ఎవరి భూమి తెలియకుండా ఈ పరిస్థితి కేసీఆర్కి ఎంత భూమి ఉందో తెలియకుండా ఉండడానికి కొరకు ఇవన్కి ఎంత భూమి టోటల్ ఎక్స్టెంట్ వెళ్ళకుండా ఉండడానికి కొరకు ఏదైతే ఉందో దాన్ని మాయం చేసి పరిస్థితి ఆ ప్రొవిజన్ మాయం చేసి పరిస్థితి ఇది పారదర్శకత ఇది తెలంగాణ పారదర్శకత ఇది తెలంగాణ పారదర్శకత అని చెప్పండి ఏ ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పోతుంది ఏమైతుంది నిషేధిత జాబితాకి వెళ్ళి భూములు ఏదైతే ఉందో యాజమాన్య హక్కులకు అనుగుణంగా మేము తొలగిస్తామని చెప్పారు మీ వెల్కమింగ్ మీరు పెన్నీసాల పరిష్కారం ఏదైనా మార్గాన్ని ఎంచుకుంటుందో మీ వెల్కమింగ్ కానీ అది ఏ మేరకు సాధ్యమవుతుంది ఎవరిని తొలగించబడటం లేదు ఇక్కడ దాదాపు 10 లక్షల అప్లికేషన్లు ఉన్నాయి నిషేధిత జాబితాలే ఎన్ని ఉన్నాయి పెండి మీరు ఎన్ని పరిశీలిస్తున్నారు ఎన్ని తొలగిస్తున్నా ఇంకెన్ని పెండింగ్ ఉన్నాయి ఎందుకు పెండింగ్ ఉన్నాయి తెలియాలద్దా ఇది నిషేధిత జాబితా ఇక ఇతరత్ర కూడా ఉన్నాయి కదా ఏ విధమైనటువంటి హక్కు లేకుండా పేర్లు మార్పిడి చేసి ఇంకొక పేరు ఇచ్చినప్పుడు ఎంఆర్ఓ రిపోర్ట్ ఇచ్చిండు అప్పుడు ఎక్కిచ్చిండు మా మాట ఎడబడితే దాన్ని వెరిఫై చేపిస్తే ఇది ఎక్కిచ్చింది ఇది ఈయనకు యాజమాన్య హక్కు ఏదైతుందో తప్పుడు ధృవీకరణ అయింది అని చెప్పాడు తప్పుడు ధృవీకరణ అయింది అని చెప్పాడు దానికి గొడవ బాధ్యత ఉంటాడా ఉంటాడా ఆ ఎక్కిచ్చిన నేను చర్య తీసుకుంటున్నాం ఇప్పుడు సరి చేస్తానికి ఆప్షన్ లేదు కిసీకి నామ్ పి అగర్ గల్తీ సే భీ చడే తో భీ समझो तू होना बोल के नहीं करे गलती से चढ़े उसको तो ठीक करना चाहिए ना सर ठीक करने के वास्ते तो रास्ता तो होना प्रोविजन तो होना
उसको ऑप्शन नहीं है, उसको ऑप्शन नहीं है। माइक నేను ఐ సజెస్టెడ్ ఇన్ ది కౌన్సిల్ ఆల్సో ఇట్ ఇస్ రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయండి జిల్లా కోటి, జిల్లాకు ఒక రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి ఫర్ రిడ్రెసల్ ఆఫ్ రెవెన్యూ గ్రీవెన్సెస్ ఫర్ రిడ్రెసల్ ఆఫ్ రెవెన్యూ గ్రీవెన్సెస్ రెవెన్యూ సమస్య పరిష్కారానికి ఏదైతే ఉందో జిల్లా స్థాయిలో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారితోని ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారితోని ఒక రిటైర్డ్ న్యాయాధికారితోని ఓ సిట్టింగ్ న్యాయాధికారితోని ఓ సిట్టింగ్ ఐఏఎస్ తోని రిటైర్డ్ అనేందుకు సిట్టింగ్ ఐతో చేయండి ఇప్పుడు సిట్టింగ్ ఐఏఎస్ పేరు చేయలేకుండా అంటే రిటైర్డ్ అంటుండండి సైగాక జిల్లాకు ఒక రెవెన్యూ ట్రిబ్యునల్ జిల్లాకు రెవెన్యూ ట్రిబ్యునల్ ఇస్తే ఆ రెవెన్యూ ట్రిబ్యునల్కి అధికారాలు కల్పిస్తే ఈ సమస్యలకు అన్నిటికీ పరిష్కార మూలం దొరికింది కదా బాబు మీరు అది కాన్స్టిట్యూట్ చేయరు మీ రెవెన్యూ సదస్సులు ఏదైతే ఉందో కేవలం కాగితాలకు ప్రకటనలకు పరిమితం చేస్తారు రెవెన్యూ సదస్సులు ఏదైతే ఉందో కేవలం కాగితాలు ప్రకటనలకు పరిమితం చేస్తారు అసలు ఏమవుతుందో ఏమో ఎవడు తెలియదు ఎవరికి ఏమ అధికారం ఉన్నాయో తెలియదు ఉన్న విఆర్ఓ వ్యవస్థ తొలగించేది ఇచ్చిందో గ్రామ స్థాయి లోపల అసలు ప్రభుత్వాన్ని లేకుండా చేసేసిందే ఉన్న విఆర్ఓ వ్యవస్థ తొలగించి ఇలా గ్రామ స్థాయిలో ప్రభుత్వాన్ని లేకుండా చేసింది ఏమన్నా ఇంత ప్రకృతి విపరీతంతో ఏదైతుందో తీవ్రంగా పంటల నష్టమే కానీ ఆస్తు నష్టం కానీ జరిగితే ఒకటి పరిశీలించేటటువంటి యొక్క అధికారం యంత్రాంగం లేదని చెప్పంటున్న గ్రామ స్థాయిలో అంటే మీరు కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టయితే మనకు ఉన్నటువంటి ఒక ఉద్యోగ అవకాశాలు మెరుగవుతా అని చెప్పని భావించండి ఇప్పుడు ఏమైపోయింది ఉన్న విఆర్ఓలు తొలగించి వాళ్ళు ఇతర శాఖలు అడ్జెన్ చేస్తారు చివరికి వాళ్ళని తొలగించలేవు కదా చట్టపరంగా వాళ్ళు ఏం చేస్తున్నారు వివిధ శాఖల అధ్యయనం చేస్తారు వాళ్ళు 10,000 20,000 ఉన్నారు ఎంత ఉన్నారు ఎంతనే 10,000 ఉన్నారు ఆ 10,000 మంది ఒక ఉద్యోగ అవకాశాలు దెబ్బ కొట్టావు కదా నిరుద్యోగ యువతకైతే ఏదైతుందో మోసం చేస్తున్నావు కదా వీళ్ళు 10,000 ఉద్యోగ అవకాశాలకు ఏదైతుందో నువ్వు నిరుద్యోగ అవకాశ నిరుద్యోగులపై ఏదైతుందో దెబ్బతీస్తున్నావు కదా ఈ విఆర్ఓలు అందరూ ఏం చేసినప్పుడు పంచాయతీరాజ్లోకి డైవర్ట్ చేసిందే మనం తొలగించడం సాధ్యం కాదు పంచాయతీరాజే కానీ లేక బదిలీ చేసిండు ఎక్కడికి వచ్చి ఏదైతుందో ఈ ఉద్యోగస్తులతో ప్రభుత్వంపై ఆర్థికంగా భారం అవుతుందని ఈ నిరుద్యోగ యువతకు ఏదైతుందో వారి లభించే ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తుంది ఇదంతా చూస్తే ఏదైతుందో ఈ రెవెన్యూ వ్యవస్థ ఈ ప్రక్షాళన ఈ ధరణి ఇదంతా పోయి వినిపించిండు ఇప్పుడు ఫిలిప్పీన్ కంపెనీ అట ఈ పూరా కిసుకు తీయేసా పోయి ఫిలిప్పీన్ కంపెనీకి తీయ కదా పోనీకి క్యాకి మాట ఈ మొత్తం మన దేశ మన రాష్ట్ర గుట్టంతా ఆన్ చేతులు ఉంది ఇప్పుడు అడేవుడు ఇట్లుంది కానీ ఇప్పుడు కొండ నాలుగై మంది అయితే ఉన్న నాలుగై వినట్టు అయిపోయిందే మన తెలుగు మీద కహావతే సార్ మన దొరగారి కథ దొరగారి కథ ఏదైతే ఉందో కొండ నాలుగై మంది అయితే ఉన్న నాలుగై వినట్టు అయిపోయింది నేను తక్షణం ఏదైతే మీరు భేషజాల మూకండి మీరు భేషజాల మూకండి రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయండి రెవెన్యూ ట్రిబ్యునల్స్
అధికారి ఏదైతుందో మీకు ప్రిఫరబుల్లీ ఐఏఎస్ అధికారికి మీకు అందుబాటులో ఐఏఎస్ అధికారి పెట్టండి ప్రిఫరబుల్లీ లేక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పెట్టుకోండి ఓ పరిస్కారం మనకి ఏదైతుందో సులువుగా లభిస్తది ఎందుకంటే ఈ 10 మాసాలు ఎన్నికలు రాబోతున్నాయి నాయన ఈ లోపల సమస్యలను పరిస్కారం చేయకూడదని మిమ్మడిగా చుట్టుకుంటాయి వెని మిమ్మడిగా చుట్టుకుంటాయి ఈ తెరచాటు మార్పులు చేయబడే ప్రక్రియ ఈ తెరచాటు మార్పులు చేయబడే ప్రక్రియ ఏదైతుందో మీరు ఏవేం భూమి శవల్ పేరు ఎక్కిత్తుండ్రు ఇవేం భూమి శవల్ పేరు ఎక్కిత్తుండ్రు ఏం చేస్తున్నారు తతంగం పారదర్శకత అనే ప్రధానమని చెప్పారు పారదర్శకత ప్రధానమని చెప్పారు లెట్ ఇట్ బి నోటిఫైడ్ లెట్ ఇట్ బి నోటిఫైడ్ వెల మీరు నవంబర్ మాసంలో చేస్తున్నటువంటి ఒక మార్పులు అన్ని కూడా మీరు తహసీల్ కార్యాలయాలలో ఏదైతుందో ఒక శ్వేతపత్రం ప్రకటించండి ప్రతి గ్రామం లోపల ఏదైతుందో గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డుకి ఏదైతుందో మీరు అంటు పెట్టండి ఈ సర్వే నెంబర్ ఏదైతుందో ఇది గతం నిషేధిత జాబితాలో దాన్ని ఈ విధంగా తొలగించి చేసిన మీరు చేసే ప్రతి మార్పులు చేర్పులు ఏదైతుందో ఎంఆర్ఓ కార్యాలయాల్లో గ్రామ పంచాయతీలో నోటీస్ బోర్డు మీద అంటు పెట్టండి తక్షణమే రెవెన్యూ సదస్సుల డేట్స్ అనౌన్స్ చేయండి రెవెన్యూ సదస్సు డేట్స్ అనౌన్స్ చేయండి ఎట్లీస్ట్ ఫ్రమ్ 1st డిసెంబర్ ఆన్వర్డ్స్ ఎట్లీస్ట్ ఫ్రమ్ 1st డిసెంబర్ ఆన్వర్డ్స్ ఏదైతుందో రెవెన్యూ సదస్సుల డేట్స్ అనౌన్స్ చేయండి రెవెన్యూ సదస్సుల డేట్స్ అనౌన్స్ చేసి ఏదైతుందో ఆ వచ్చిన విజ్ఞప్తులు అన్ని కూడా ఏదైతుందో ఈ రెవెన్యూ ట్రిబ్యునల్ కు నకలపరచండి ఈ వచ్చిన విజ్ఞప్తులు అన్ని ఏదైతుందో రెవెన్యూ ట్రిబ్యునల్ దఖల్ పర్చా ఆన్లైన్ తో పాటుగా ఆఫ్లైన్ కూడా అనుమతించండి ఆన్లైన్ తో పాటుగా ఆఫ్లైన్ కూడా అనుమతించండి దయచేసి ప్రజా ప్రతినిధులు విజ్ఞప్తులు వాటికి ఏదైతే మీరు తీసుకున్న చర్యలు తెలియజేయండి తీసుకున్న చర్యలు తెలియజేయండి రాయకల్ ఏదైతుందో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భూమి కబ్జా గురవుతుందని చెప్పని ఆధారాలతో పాటుగా నివేదించిన ఆధారాలతో పాటు నివేదించిన ధరణిలో నమోదై ఉన్నది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అని చెప్పి ధరణిలో నమోదై ఉంది కాబట్టి ఏదైతుందో రెవెన్యూ ఎంఆర్ఓ ముందు అది రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం లేదని చెప్పని కొన్ని నాదా క్రియేట్ చేసుకొని దొంగ సర్టిఫికెట్ సబ్ రిజిస్ట్రార్ పొల్యూడే సబ్ రిజిస్టర్ డాక్యుమెంట్ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసిన ఇవన్నీ దొంగ సర్టిఫికెట్లు ఎస్టాబ్లిష్ చేసిన పోర్ట్ చర్య అని చెప్పారు పోలీస్ కేసు బుక్ చేసిరు ఎఫ్ఐఆర్ అది ఇష్యూ అయింది కానీ అని పట్టుకున్నది లేదు మరి వాళ్ళు చేతులెత్తి వాళ్ళు ఏందో కథ తెలియదు పోలీసు వాళ్ళు మరి పోలీసులు ఎందుకు చెల్లిస్తున్నారో వాళ్ళకి తెలియలేదు కథ నేను స్వయంగా జిల్లా కలెక్టర్ కలిసి నివేదించిన స్వయంగా జిల్లా కలెక్టర్ గారు స్వయంగా కలిసి నివేదించిన దీస్ ఆర్ ది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ దీస్ ఆర్ ది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రభుత్వ భూమిని పరిరక్షింప చేయటం ఈ ప్రధాన బాధ్యత లేదా 6 మాసాలు గడిచిపోతే సంవత్సరం అయితే దీన్ని నేను అధికార దృష్టి తీసుకోబోబట్టి రీసెంట్లీ ఒక మంత్ బ్యాక్ అగైన్ ఐ మెట్ ది కలెక్టర్ అండ్ రిప్రజెంటేటివ్ నేను తప్పకుండా పరిశీలిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాను నేను సీఎం గారికి నివేదిస్తే సీఎంకి వెళ్ళి సిఎస్కి వెళ్ళి అది కలెక్టర్కి వచ్చింది అది వచ్చింది కలెక్టర్ గారికి తగు చర్యలు తీసుకోవాలని అడిగేది వచ్చింది మరి ఏం చర్యలు తీసుకున్నావు ఏంది అడిగి రాసు నాకు తెలిపాలి కదా మరి పారదర్శకత ఏమవుతుంది ఏంటి అధికార యంత్రాంగం ఏం చేస్తుంది కనీసం మీ బాధ్యతలు మీరు గుర్తెరగండి
ఇప్పటికి నా ధరణికి సంబంధించి ఏదైతుంది శాంక్టిటీ రెవెన్యూ చట్టం యొక్క భూ యాజమాన్య పక్కులు అనేది ఏదైతుందో ఇది వంశ పారపర్యంగా వస్తుంది ఇది ఒక ప్రభుత్వాన్ని పరిమితం ఇది కాదు ప్రభుత్వం 5 సంవత్సరాలు సంబంధించింది మాత్రమే రేపు ఎవడత్రో తెలువది కన్న హక్కు నా జీవితకాలం నా వారసత్వంగా కొనసాగుతుంది నా జీవితకాలం నా వారసత్వంగా కొనసాగుతుందని చెప్పంటు నేను నువ్వు 5 ఏళ్ల కోసం అధికారానికి వచ్చి నీ ఉన్న హక్కులను లాగేసుకుంటా నా ఇష్టం భూమి రాస్తా అని చెప్పంటే ఏమందంటే ఇప్పటికైనా దీనిపై తగు స్పందన రావాలని చెప్పని కోరుకుంటున్నాను. Thank you.